రాజమహేంద్రవరం ను చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని సమష్టి బాధ్యతతో పరిశుభ్రతగా ఉంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం స్వచ్ఛతా హి సేవా ఇండియన్ స్వచ్ఛ లీగ్ 2.0 కార్యక్రమాలలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వై జంక్షన్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు నిర్వహిస్తున్న సైకిల్ థాన్ ర్యాలీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత జెండా ఊపి ప్రారంభించారు. తొలుత సెల్ఫీ పాయింట్ వద్ద సెల్ఫీ దిగడం జరిగింది. ఈ ర్యాలీలో నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్, సహాయ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, నగరపాలక సంస్థ పాఠశాలల, వివిధ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు, జేసీఐ సభ్యులు పాల్గొన్నారు. మేడం మేడం ఒకసారి వస్తారు ఫుల్ పేరు మేడం. ఓకే మేడం. ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్లు మన రాజమహేంద్రవరం ని మనం క్లీన్ అండ్ గ్రీన్ గా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతోంది. యూ వాంట్ రాజమహేంద్రవరం వెరీ క్లీన్ అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు పబ్లిక్ ఎక్స్ యాక్టివిటీస్ చేసేటప్పుడు పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంటేనే మనం ఇది క్లీన్ అండ్ గ్రీన్ గా పెట్టుకోవచ్చు. సో ఈ రోజు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా టేకప్ చేసినందుకు కంగ్రాచులేట్ ఆర్ఎంసీ టీమ్, దేర్ లీడర్ మున్సిపల్ కమిషనర్ అండ్ దేర్ టీమ్ ఫర్ టేకింగ్ అప్ వెరీ సచ్ గుడ్ యాక్టివిటీ. అట్ ద సేమ్ టైం రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా మీరందరూ కూడా ఈ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తే ప్రతి ఒక్కరికి ఓనర్షిప్ అనేది వస్తుంది. ఇట్స్ నాట్ దట్ యాక్టివిటీస్ ని సక్సెస్ చేయాలి అనేది కాదు, ఓనర్షిప్ అనేది ఇన్కల్కేట్ చేయాలి, ఆ హాబీ అనేది ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం టేకప్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఐ విష్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఐ విష్ దీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన రాజమహేంద్రవరం క్లీన్ సిటీ గా చేయాలని కోరుకుంటారు. అదేవిధంగా ఈ కార్యక్రమాలను అన్నింటినీ రూపొందించి యంగ్స్టర్స్ ని పార్టిసిపేట్ చేస్తూ పబ్లిక్ పార్టిసిపేషన్ ని ఇంప్రూవ్ చేస్తున్నందుకు కమిషనర్ గారికి వారి టీం అందరికీ కూడా శుభాకాంక్షలు. అండ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. మున్సిపల్ కార్పొరేషన్ నుండి మన రాజమహేంద్రవరం ని మనమందరం కూడా గ్రీన్ అండ్ గ్రీన్ గా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇండియన్ స్వచ్ఛత లీగ్ 2.0 అనే కార్యక్రమం ని మనం మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవ అనే పిలుపునిస్తూ యంగ్స్టర్స్ వర్సెస్ గార్బేజ్ అనే పిలుపుని నినాదం ఇస్తూ ఆర్ఎంసీ ఏదైతే వర్క్ టేకప్ చేసిందో మొత్తం ఈ రాజమహేంద్రవరం ని క్లీన్ అండ్ క్లీన్ చేయాలి అంటే ఇక్కడ ప్రభుత్వం చేసే కార్యక్రమాలే కాదు, ఇక్కడ ఉన్న పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా చాలా ముఖ్యము. అప్పుడే మనం ఈ సిటీని క్లీన్ అండ్ క్లీన్ గా పెట్టుకోగలమనే పిలుపునిచ్చిన దాంట్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది మనకి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి పిల్లలందరికీ, రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. సో మన నగరపాలక సంస్థలో స్వచ్ఛతా హీ సేవ ISL 2.0 లో భాగంగా లాస్ట్ కొన్ని డేస్ గా మనం డిఫరెంట్ యాక్టివిటీస్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సో నిన్న కూడా మెగా ఘాట్ క్లీనప్ లో ఆల్మోస్ట్ 2000 మంది సిటిజన్స్ వచ్చి ఘాట్ ని క్లీన్ చేయడం జరిగింది. సో ఈ రోజు సైక్లథాన్ ఈవెంట్ లో మనం వై జంక్షన్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు ఈ స్వచ్ఛతా ఈ సేవ అలాగే ఇండియన్ స్వచ్ఛతా లీగ్ లో అవేర్నెస్ పెంచడానికి మనం ఈ సైక్లథాన్ టేకప్ చేస్తా ఉన్నాము. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్. అలాగే ఈ 1 వీక్ అంతా కూడా చాలా యాక్టివిటీస్ మనం ప్లాన్ చేసాం. ఈ రోజు హ్యాపీ గివింగ్ ప్లాన్ చేసాం, అలాగే పెయింటింగ్ కూడా సిటిజన్స్ అందరితో ప్లాన్ చేసాము. ఫ్రైడే ఈవినింగ్ ఆర్ట్స్ కాలేజ్ లో మనం మెగా ISL ఈవెంట్ ఒకటి ప్లాన్ చేసాం. సో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఐ రిక్వెస్ట్ నౌ ద కలెక్టర్ మ్యామ్ టు అడ్రస్ ద గ్యాలరీ.